హ్యాపీగా ఉందండి, నవ్వుమాకండి ఈ వీడియోలు చూసి. నమస్తే అండి. మల్లి చెట్లు చూడండి, ఈరోజు ఇంకా ఎక్కువ పూసినాయి నిన్నటి కంటే. ఇది ఇవాళ మూడో రోజు. ఒకసారి దగ్గరికి రండి. చెప్పాను కదా మీరు ఎగ్ వాడకపోతే మజ్జిగ, ఆవు పాలు మజ్జిగ అయితే చాలా మంచిదండి. నేను అది కూడా వాడి చూశాను, అది కూడా రిజల్ట్ బాగా కనపడుతుంది. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ అంతే. అసలు నాకు ఇన్ని మొగ్గలు చూడంగానే ఈ చెట్టు ఎంత హ్యాపీ అనిపించిందో. ఒక చూడండి మొగ్గ ఎంత బాగుందో కదండి. చూసారండి ఎంత మంచి మొగ్గ. ఇది కొమ్మ కత్తిరింపుల్లో చిన్న చిన్న కొమ్మలతో కూడా బతుకుతుంది. ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ కట్ చేసేయండి అంతే. ఇక్కడ కట్ చేస్తే మనకి మళ్ళీ చిగుర్లు వస్తాయి. మీకు బోర్ కొడుతుందని చెప్పి నేను చేసే పనే చూపిస్తాం, ఎందుకని వీడియోలు చేయట్లేదండి. మీరు పర్వాలేదు ఆంటీ నువ్వు హార్వెస్ట్ చేసే అన్నీ చూపించమంటే నేను చిన్న వీడియో అయినా పెడతాను. ఈరోజు మల్లెపూలు ఒక్కటే కోసుకుందామండి. ఓకేనా అండి? నాకు మట్టికి మల్లెపూలు కాస్తంటే చాలా సంతోషం అనిపిస్తుంది. తోటలో మల్లెపూలు లాగా మనకున్న చెట్లు 20 చెట్లేనండి. ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఈ చెట్టు చాలా బాగుంది, మొగ్గ మంచిగా వచ్చింది. రోజుకి మట్టికి భలే వస్తున్నాయండి. ఈ చెట్టు బాగా పూసింది. అన్నీ ఒకేసారి పోస్తే భలే ఉంటాయండి, ఎక్కువ వస్తాయి. ఈసారికి నేను రీపాటింగ్ చేశాను కదా, అందుకని కొంచెం కొంచెం వస్తున్నాయి. ఇగోండి చూసారా ఎంత బాగున్నాయి మొగ్గలు, ఎంత బాగున్నాయి. ఈ మొగ్గ మంచి మొగ్గ, ఇది ఒక వెరైటీ మొగ్గ చూడండి. అసలు కొయ్యకపోతే వాసన ఉంటాయి, భలే ఉంటాయి. మధుర మల్లె మరి ఏంటో తెలియదు, నాకు పేరు గుర్తులేదు, ఎప్పుడో తీసుకున్నా 7 ఇయర్స్ బ్యాక్. అసలు భలే వాసన వస్తుందండి, అసలు ఎంత మంచి తోటలో ఉన్నట్టు. ఈ మొగ్గ చూడండి పొడవు భలే ఉంటుంది. సన్నజాజిలో లాగా సూది మల్లి ఇది. అప్పుడు నేను ఎంత 30 రూపాయలండి ఒక మొక్క మ్యాక్సిమం అప్పట్లో, మరి ఇప్పుడు ఎంత ఉన్నాయో మల్లె చెట్లు నాకు ఐడియా లేదు.
అటు వెళ్దామండి, చూసుకుంటే వస్తాను. విరజాజులు ఉంటాయి రండి, ఇదిగోండి. ఈ మొగ్గ బాగుంటుంది. ఇది షిరిడీలో చూసి నేను ఈ మొక్క బాగుందని చెప్పి నాకు దొరికింది అది. ఇదిగోండి విరజాజులు, నాకే ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆగస్టులో పూసే విరజాజు ఈసారి ముందే పూసేసినాయి. వారం రోజుల నుంచి పూలు వస్తున్నాయండి విరజాజు. భలే వాసన ఉంటాయి, నాకు చాలా ఇష్టం ఈ పువ్వు. ఇది కూడా విరజాజులో సన్న విరజాజు మొక్క. ఏదో సరదాగా అండి, నాకంటే మంచి మొక్కలు ఉంటాయి మీ దగ్గర. ఇదొక ఆనందం అంతే. పద్మాంటి, మీరు ఏ డైట్ చేస్తున్నారని అడిగారు. తప్పకుండా నేను మీకు త్వరలో నేను చేసేయన్నీ చెప్తాను. నేనేం పెద్ద డైట్లేమి చేయట్లేదు, జొన్న రొట్లు, సజ్జ రొట్లు, మామూలు కూరలేనండి. చూడండి ఎన్ని వచ్చినాయి ఒక చెట్టుకి. ఎనభై మల్లెపూలు పూసినాయండి విరజాజులు, ఇన్ని వచ్చినాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది, రెండు మొక్కల్లోనే ఇన్ని వచ్చినాయి. కిందకి వెళ్ళి మాల కడతాను. ఇలా కోసి ఇలా మాల కట్టి మా నైబర్స్కి అండి తలా కొంచెం పెట్టుకుంటాం. ఇంత మాల ఇచ్చినా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది. మల్లెపూలు పూసినన్ని రోజులు కోస్తాం, ఇలా మాల కడతాం అందరికీ అండి. తలా కొంచెం రోజు కొంతమంది చొప్పున అలా ఇస్తాను, నాకు హ్యాపీగా ఉంటుంది. ఏమి కట్టకుండా ఈరోజు ఇయ్యము విరజాజి సూది మల్లి, ఇయ్యము రకరకాల మల్లెలు. చిన్న చిన్న దండలేనండి, పెద్ద దండలు కాదు. ఇంతంత ఈరోజు ముగ్గురికి ఇస్తాను. ఇది నేను పెట్టుకుంటాను, హ్యాపీగా ఉందండి. నవ్వమాకండి ఈ వీడియోలు చూసి. ఓకే అండి, ఉంటానండి, బై అండి.